బాదుడే బాదుడు కార్యక్రమం కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం వన్ తాటపల్లి గ్రామ పంచాయతీలో మాజీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ నేతలు నిర్వహించారు. వన్ తాటపల్లి ఎస్సీ కాలనీలో ఓ అవ్వన్న పింఛన్ రద్దు చేశారని, తన వయసు 85 సంవత్సరాలు, ఏమి తిని బతకాలి అంటూ కాటికి కాలు చాపిన వయసులో పింఛన్ రద్దు చేయడం చాలా అన్యాయమని ఆమె టీడీపీ నేతలకు ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే నిత్యావసర వస్తువులపై ప్రతి వస్తువుపై రేట్లు విపరీతంగా పెంచారని, ఎలా బతకాలి అని బాదుడే బాదుడు కార్యక్రమంలో తెలుగు టీడీపీ నేతలకు వారి ఆవేదన వెలిబుచ్చారు. ఇసుక మద్యం నిత్యావసర వస్తువులు గ్యాస్ ఆర్టీసీ విద్యుత్ ధరలు అధికంగా పెంచి సామాన్య ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటులో లేవని వాపోయారు. అలాగే ఇసుక వాహనాల వల్ల రోడ్లు నాశనమైపోయాయని ప్రజల నుండి బాదుడే బాదుడు కార్యక్రమంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మోహన్ రెడ్డి, నిత్య పూజాస్వామి, మాజీ చైర్మన్ జె రాజేందర్ ప్రసాద్, బూసీ కృష్ణారెడ్డి, రాజంపేట పార్లమెంట్ కార్యదర్శి ఒంటిమిట క్లస్టర్ ఇన్ఛార్జ్ పి రామచంద్రయ్య, రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీటీసీ నాగమునిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హిందీ తీసిండు పెద్దామాచ్చి కానీ ఆమెకు పింఛన్ రావటంలే. పింఛన్ వస్తానే వైఎస్ఆర్ గవర్నమెంట్ వస్తానే పింఛన్ కట్ చేసింది. మన చేలో తీసుకుని మనం తెచ్చుకోవడానికి కూడా మనం డబ్బులు కట్టాల్సిన రోజులు దగ్గర వచ్చినాయి అనమాట. ఇది వరకు నిందా మాదిరి లేదు. ఈ పొద్దు వచ్చిందంటే దానికి కారణం ఏందమ్మా? జగన్ జగన్ పరిపాలన లాంటిది.
తెలుగుదేశం పార్టీ ఆదేశం మేరకు మన మన గౌరవ ఇన్ఛార్జి రాయపట్ ఇన్ఛార్జి వారి ఆదేశం చంగలాడ ఆదేశం మేర వరకు ఈరోజు సిద్దోట మండలం వంతాటిపల్లి గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమం ప్రజల నుంచి మంచి స్పందన ఇంటింటి కార్యక్రమం జరిగింది చేపట్టడం జరిగింది మంచి ప్రజల్లో మంచి స్పందన వచ్చింది పార్టీ ఆదేశాల ప్రకారము వంతాటిపల్లి గ్రామం ముందు బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకుపోయి ధరలు పెరుగుదల గురించి తెలియజేసి ఇంటింటికి తెలియజేసినాం కాబట్టి వచ్చింది కాబట్టి దీనికి ప్రజలు చాలా సంతోషపడ్డారు చంద్రబాబు నాయుడు